పేద బడుగు బలహీన వర్గాలకు చేసిన సంక్షేమం అభివృద్ధిని వివరించడమే లక్ష్యంగా వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా గూడూరు బహిరంగ సభలో చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు చేసిన నేతలు మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇవాళ బస్సు యాత్ర నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో కొనసాగింది. ముందుగా ర్యాలీ, ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు నేతలు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు 4.5 ఏళ్ల జగన్ పాలనలో అందిన సంక్షేమ పథకాలను వివరించారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్ ని దెబ్బకొట్టాలని కొంతమంది నాయకులు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు గమనించాలన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. చంద్రబాబు మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోవడం ఖాయమన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. 2019 లో ఫిబ్రవరిలో కూడా మీకు చంద్రబాబు నాయుడు వచ్చి 2019 లో పోయినాడు. మళ్ళీ ఎదిగి నా ఓటమి ఎక్కడ ఉందా అని చెప్పి మళ్ళీ వచ్చాక అంటారు. మళ్ళీ 2019 మనకి స్థానం వచ్చినప్పుడు మారాలి కానీ మళ్ళీ మొండిగా వస్తే వచ్చేది 2024లో మళ్ళీ ప్రతిపక్షమే చంద్రబాబు నాయుడు కదండి. గత టీడీపీ ప్రభుత్వంలో ఆయా వర్గాలకు ఎంత మేర పథకాలందాయి, వైసీపీ వచ్చిన తర్వాత జరిగిన లబ్ధిని సభల్లో ప్రజలకు వివరిస్తున్నారు వైసీపీ నేతలు. సాధికార యాత్ర వైసీపీ క్యాడర్లో ఫుల్ జోష్ నింపింది.